ఆయనకు తెలిసింది ఒకటి, అధికారంలో ఉండడం, అధికారంలో ఉండడం, అధికారంలో ఉండడం, అధికారంలో ఉండే ప్రయత్నం చేయడం లేని పక్షంలో అది ఎంత షార్ట్ కట్, గోడ దూకితే వస్తుందా, గోడ కింది నుంచి పోతే వస్తుందా, ఫెన్సింగ్ కింది నుంచి పోవాలనా, లేక ఇంకోరు వీపు మీద ఎక్కి అవతల దూకాలనా, ఇట రకరకాల అవే ఎత్తులేస్తుంటారు ఆయన. ఈ వరుస లేఖాస్త్రాలు చూసినా, అంతకుముందు చూసాం ఈయన ముఖ్యమంత్రి గారినప్పుడు వామపక్షాలు రాసాయి, అలాగే అంతకుముందు భారతీయ జనతా పార్టీ రాసేది, వాళ్ళందరూ ప్రభుత్వ అధినేతకు రాసేవాళ్ళు. అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, మా తెలియదు 100 లేఖలు 200 లేఖలు, అదే ఒక పద్ధతి. ఈ ఇష్యూస్ అన్ని ప్రజలకు చెప్పడం కోసమే. మరి ఈయన మాత్రం ఎందుకు డీజీపీని తీసుకున్నారంటే సందేహం వచ్చింది. బహుశా డీజీపీ ఆ పదవికున్న పరిమితుల వల్ల ఒక అధికారి, అందులోనూ ఆ స్థాయిలో ఉన్న అధికారి రియాక్ట్ కావాలంటే, ప్రశ్నకు బదులు ప్రశ్న వేయాలన్నా, లేదా ఏది తప్పు కదా, అన్యాయం కదా బాబు గారు, ప్రతిపక్ష నాయకుడు గారు అని అడగాలన్నా, బహుశా అది తూర్పుకు ఒప్పుకోదు అనుకుంటాను. మీరు చూసే వాళ్ళకు కూడా బాగుండదు అధికారి ప్రశ్నించారని. అంతకుముందు చీఫ్ సెక్రటరీ గారికి రాశారు, డీజీపీ గారికి ఎత్తి అంటే ఎత్తించేయి. దీన్ని తీసుకుని మళ్ళీ కోర్టు దగ్గర కూడా తీసుకెళ్లి దాని మీదనే ఈయనకున్న అపర చాణక్యంతోనో లాయర్లు కట్టి లాయర్లను పెట్టుకునో, లేకుంటే నేను ఎప్పుడో ఆ లిటిగెంట్ మనస్తత్వం వల్లనో కట్టే ఆర్గ్యుమెంట్ వల్ల ఎలాగో తెలియదు అని మొత్తం మీద కొన్ని యాక్షన్తలు అక్కడ కూడా వేయించే కార్యక్రమం పూర్తి చేయడం, ఈ సినిమా మొత్తం జనం చూసి ఇది ఫెయిల్యూర్, పూర్తి ఫెయిల్ అయిన సిస్టమ్, దీన్ని నడుపుతున్న ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే నిర్ణయానికి రావాలని, ఇప్పుడు ఈయన రాసిన 10 15 లేఖలతో సుమారుగా వచ్చి ఉంటారని కూడా ఆయన గట్టిగా నమ్ముతుంటాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈరోజు రాసిన దాంట్లో కూడా కొంచెం అగ్రెసివ్గానే పోయారు. అగ్రెసివ్ ఎంతవరకు పోయారు, అవి 1 2 అయితే ఆశ్చర్యపోతాం, 1 100 అయిందంటే ఏందబ్బా ఇదేదో అనేది చూడాలి కదా, అది కూడా నేను చూసుకోలే. మాకు అనుమానం వచ్చింది, అందులో పోలీసుల మీద కేసులు. ఈరోజు రాసిన లేఖలో, ఇప్పుడు తాజాగా ఆయన రాసిన లేఖలో నేషనల్ క్రైమ్ బ్యూరోని కోట్ చేశారు. సరే, మా ఇప్పుడు ఆల్మోస్ట్ 1600 పైన కేసులు పోలీసుల మీద వస్తే, ఈవేళకు రాష్ట్రంలో పోలీసు ఆఫీసర్లు ఎవరైనా సస్పెండ్ అయితేనో వాళ్ళ మీద కేసులు పెడితే అసలు అది ఎట్లుండేది? ఈవేళ పత్రికల్లో టీవీల్లో విపరీతంగా వచ్చేది ఏదో సమ్ అది అబ్నార్మల్ సిచ్యువేషన్ లాగా అనిపించేది. దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చేది, మీడియా నుంచి వచ్చేది, గగ్గోలు జరిగేది. కనీసం ఆ ఇంగితం కూడా, నేను ఆయన నన్ను ఎందుకంటే వయసులో బాగా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి, బహుశా 70 దాటినట్టున్నాయి కాబట్టి ఆయన అనడానికి లేదు. ఆయనకి ఎవరో సలహాలు ఇస్తుంటారు కదా పక్కన, వాళ్ళకన్నా మాత్రం తలకాయ ఉండాలి కదా. ఈరోజు వాళ్ళ లెక్కలు అడిగితే ఏదో కరెక్షన్కి పంపినా ఉన్నారు డిపార్ట్మెంట్ నుంచి. 2016లో 100 కేసులు అంట పోలీసుల మీద పెట్టింది, అంటే పోలీస్ అఫీషియల్స్ మీద డిఫరెంట్ కేసులు ఏవో. 2017లో 164, 2018లో 97, 2019లో కేవలం 11 కేసులు మాత్రమే పోలీసులు అధికారుల మీద పెట్టారు. అదైతే దీనికి కూడా ఆయన అంటారులే, పెట్టలేదంటే చూడు మీరు పోలీసులు నెత్తికెక్కించుకున్నారు పెట్టలేదని కూడా అనొచ్చాము. మేము చూడు 164 పెట్టినాము, మీరు ఎందుకు పెట్టలే అంటే ఇంకా దానికి ఏం ఆన్సర్ ఇవ్వలేము. సో ఇది యాక్చువల్ సిచ్యువేషన్. మరి ఇది ఎట్లొచ్చిందా అని అడిగితే, చిత్తూరులో 4 కేసులకు గాను 409 కేసులని అప్లోడ్ చేశారు, డేటా ఎంట్రీ రాంగ్ అయింది. విశాఖ సిటీలో 1 కేసుకు 257 అని డేటా ఎంట్రీ రాంగ్ అని, విశాఖ రూరల్ 2 కేసులకు 972 అని తప్పుగారిలో ఉండండి. దీంతో దేశంలో మొత్తం 42% ఉన్నట్టుగా ఇదేంది, పొరపాట్ల జరిగిందే తప్ప దాని కరెక్షన్ కూడా ఆల్రెడీ పంపాం, 2 3 రోజుల్లో కరెక్షన్ కూడా చేసి వస్తుంది అనేది వాళ్ళ వర్షన్. ఇప్పుడు ఎవరన్నా ఆలోచించినా ఈ 16 నుంచో ఇది ఎప్పుడు చూసినా 100 150 150 దాటినప్పుడు ఒకేసారి 1600 1700 కేసులు అని వస్తే, 1681 కేసులు అని వస్తే
సహజంగానే డౌట్ రాయాలి అన్ని ఉంటాయా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు చెక్ చేసుకుని ఒకసారి నిర్ణయించుకుంటే ఆయన ఆయన మాట ఆయనే వినరనుకుంటాను. వెంటనే దాని మీద ఒక లెటర్ రాసేసి ఘోరాలు జరిగిపోతున్నాయి, ఎప్పుడూ లేనంతగా ఇన్ని కేసులు పెట్టారంటే లాండ్ ఆర్డర్ ఏమైంది, పౌరుల శాంతి భద్రతల గురించి ఎట్లా, పౌరుల మాన ప్రాణాలు వీటన్నిటికీ రక్షణ ఎట్లా అని బాధపడుతూ లెటర్ రాశారు. ఇప్పుడు మేము అడిగేది ఒకటే, మీరు తక్షణం మీరేమి న్యూస్ పేపర్ రిపోర్టర్ కాదు, రాత్రి డెడ్ లైన్ లోగా రిపోర్ట్ ఇచ్చి కొంపలే వంటకు పోయేది ఏం కాదు. ఒక రెండు రోజులు ఆగినా ఆ ఫిగర్ ఏం మారు, రెండు మీ లెక్క ప్రకారం అయితే ఇంకా రెండు పెరుగుతాయి. ఇమీడియట్ గా కూర్చొని రాసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విలేకరుల ముందు మాట్లాడచ్చు, లేదా మీ జూమ్ ద్వారా మాట్లాడచ్చు, లేదా ఏదైనా ఇదే ఎఫెక్టే. ఇప్పటికే అర్థం కాదు ఏంటంటే బీజేపీ గారికే ఎందుకు రాస్తున్నారు. అందులో ఆయన సంవత్సరాల క్రితం ఆయనే ముఖ్యమంత్రి, అప్పుడు ఆ డీజీపీ గారు కూడా ఇక్కడ కమిషనర్ గానే చేసినట్టున్నారు విజయవాడలో, ఆయన దగ్గర చేశారు. ఆయన సీఎంగా అంతకాలం ఉన్న ఆయనకు రూల్స్ తెలుసు. అఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్ట పనిచేస్తుందనే తెలుసు, లేదంటే ఇంకోటి అనుకోవాల్సి వస్తుంది. ఒక మాఫియా ముఠాలాగా తన హయాంలో నడిపారు కాబట్టి ఇప్పుడు అట్లా నడవకుండా ఉంటుందా? అలా నడవకపోతే దాన్ని ఏమంటారు, అది ప్రభుత్వం అనేది అట్లే కదా నడపాల్సింది అని తనకు తెలిసిన దాంట్లో ఆలోచించుకొని ఆ రకంగా ఉండి ఉంటుందని తను అనుకుంటున్నాడేమో తెలియదు. ఏదైనా సరే దీంతోపాటు ఇంకోటి సత్తారని ఒక కేసు, దాని గురించి కూడా కనుక్కున్నాం. అది మరీ ఇదిగా ఉంది, చిన్న పాప మీద ఎవరో సమ్ లైంగిక వేధింపులో ఇట్లాంటివి చేస్తే రాజమండ్రి దగ్గర ఈస్ట్ గోదావరిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు, వాళ్లల్లో ఛార్జ్షీట్ ఇద్దరి మీద జువెనైల్ అయితే వాళ్ళ మీద ఛార్జ్షీట్ కూడా అయింది, కోర్టు విచారణ జరుగుతోంది, స్పెషల్ కోర్టు కాకినాడలో విచారిస్తుందంట. దీంతో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళు ఎస్సీ దీనికి చెందిన వాళ్ళు అనుకుంటా, దళితులు అనుకుంటా నిందితులు, వాళ్ళు ఉల్టా ఎస్సీ ఎస్టీ కింద కేసు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో కూడా దానికి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసింది, అది తప్పుడు కేసు అని కోర్టులో మాట్లాడింది. నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఉంటే లేదా ఉన్నారనుకుంటే అది పోలీస్ విచారణలో తేల్చింది. ఇంతవరకు ఎప్పుడు దాని అలాంటి వాటిని ఎక్కడ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ వీళ్ళు ఇంకోరని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా దర్యాప్తు అనేది జరగలే. దర్యాప్తు కేసును బట్టి, కేసు సివిరిటీని బట్టి ఎవరున్నా సరే వితౌట్ ఈవెన్ చిన్న సంశయం కూడా లేకుండా మీ డ్యూటీ మీరు చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు తొలి సమావేశం మేము అప్పుడు ఆయన అయిన తర్వాత ప్రజావేదికలో ప్రజావేదిక అనబడే ఒక అక్రమ కట్టడం వల్ల తర్వాత మరుసటి రోజు కూల్చేశానని అక్కడ పెట్టి ఒక దిశానిర్దేశం చేశారు. దాని నుంచి డీవియేషన్ అనేది జరగడానికే వీల్లేదని రిపీటెడ్గా చెప్తున్నారు, అదే జరుగుతుంది. అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది, మీరు గమనిస్తే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యారు, కేసు పెట్టారు, ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితులు వాళ్లకున్న దీన్ని దుర్వినియోగం చేసుకుని ఎస్సీ లేనందువలన ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే దానికి వ్యతిరేకంగా కూడా కోర్టులో మాట్లాడారు, స్టాండ్ తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. తెలుగుదేశం పాలన కాదు ఉండేది ఆ రోజు, మేము ఎప్పుడూ తలుచుకునే ఆ మాఫియా పాలన లేదు, అక్కడ ఇది జరిగేది.